చాలా స్ట్రిక్ట్ టీచర్. మీరు ఆశ్రమం అంటున్నారు కదమ్మా పెంచుతారా అని చెప్పి ఇవ్వడం. అమ్మ వాళ్ళు ఎంతో ఆప్యాయంగా తీసుకొని అమ్మ నాన్న అన్ని తానే ఈ సర్టిఫికేట్స్ అంతా తానే అమ్మ నాన్నగా పెట్టి వాళ్ళని ఇక్కడ పెంచుతూ వచ్చారు. వాళ్ళు వైదిక విద్య నేర్చుకుంటూ ఉంటే అందరూ చూసి ఇష్టపడి వాళ్ళ పిల్లలను కూడా అలా చేస్తూ ఇక్కడంతా కూడా ఈ సత్యకామ మందిరం ఉంటారు. సత్యకాముడు అనేవాడు ఒక ఋషి. చాలా ఋషి పుత్రులు వీళ్ళందరూ అన్నటువంటి దివ్యమైన భావంతో అనాథలు అని అంటాం మాతాజీ కృష్ణదేవి. ఋషిపుత్రులు మునిపుత్రులు వీళ్ళందరూ కూడా అంత దివ్యమైన భావంతో ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత ఇది అన్ని రకాలుగా ఒక పేద పిల్లలు అన్ని రకాల పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటారు. వీళ్ళకి వసతి భోజనము దుస్తులు యూనిఫామ్ లాంటివి ఇవ్వటం విద్యా అవకాశం ఇవ్వటం అంటే స్కూల్ నడుపుతూ ఉన్న చిన్నయ హరిహర విద్యాలయాన్ని ఈ పిల్లలందరూ అక్కడ వెళ్ళి చదువుకుంటారు. చాలా విద్యా వసతి ఇవ్వటం పిల్లలు బాగా చదువుకుంటే ఎంతవరకైనా చదివిస్తారు. అమ్మాయి ఇక్కడ పెట్టుకున్నప్పుడు పనిచేయడం జరిగినప్పుడు ఒకటనమాట స్వామిని గుర్తులు ఏంటంటే అటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆయనలో ఉన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మెస్మరైజింగ్ స్పీకర్ అందులో ఇంగ్లీష్లో ఆయన ఎక్స్ప్రెషన్ అంటే ఆయన ఫేస్ చూస్తేనే అందులో అట్రాక్షన్ తోరికెళ్ళంటే స్వామి వివేకానందజీని మనం చూడలేదు కానీ నాకు ఈయనకి అదే లెవెల్లో ఉన్నామో అని అనిపిస్తుంది అనమాట. విన్న తర్వాత ప్రతిరోజు ఒక 500 మంది దాకా ఆ క్యాంపస్లో కూర్చొని అందరూ కూడా ఎలీట్ పీపుల్ బాగా చదువుకున్నారు అందరూ కూడా ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాలన్నా కానీ బాగా చదువుకుంటారు అదనమాట. ఆయన ఏ విధంగా చెప్తారంటే అంత బాగా చెప్తారన్నమాట. ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఆయన మాకు పండితులు అది అప్పటి నుంచి నా మైండ్లో అప్లై పడుతున్నాను అనుకుంటాను. అట్లా ఒక్కసారి చూస్తే
అసలు మన కళ్ళ ముందు నేను ఈరోజు నా చెవుల్లో ఇన్నట్టుంటున్నమాట. కొంతమంది ఒకరు ఆ విధంగా ఎందుకంటే అందరూ స్పీకర్స్ ఉంటారు, కొంతమంది ప్రతిసారి మనం అనుకున్నప్పుడో చెవుల్లో వినిపిస్తుంటాయి మాటలు అర్థమంట అనమాట. ఈరోజు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే మాట అమెరికాలో మేము తెలుగు వాళ్ళందరం కలిసి ఒక పెద్ద సంస్థని పెట్టుకున్నాం. ఈరోజు ఏంటంటే మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఈ డిసెంబర్ని నిర్ణయించుకొని దాదాపు నిజామాబాద్ నుంచి తెలంగాణలో హైదరాబాద్ అటంతా ప్రయాణించి శ్రీకాకుళం వరకు పోతున్నాం అనమాట. ఒక 52 నీడి అమ్మవారు అంటే ఏంటంటే మామూలుగా వచ్చేసి ఆర్ఫనేజెస్ అంటే ఏమనుకోండి, నీడి అవసరం ఉన్న పిల్లలు అంటే ఆర్ఫనేజెస్ ఓల్డేజ్ హోమ్స్ కంట్రోల్ కూడా మెంటల్ ఫిజికల్ డిజాబిలిటీ హోమ్స్ అవసరం ఉన్న ప్లేసులకి మా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పోయి మేము కూడా కొద్దిగా ఉపయోగపడాలా, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్న వారికి చేదో వాదనలు ఉండాలని చెప్పేసి ఆ విధంగా మేము ఈరోజు ఇక్కడికి చిన్మయారాను ఇక్కడ మనకి ఎల్లాయిపల్లి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారు చెప్పినట్లు ఏంటంటే ఇదంతా ఒక కొండ ప్రాంతం మరుభూమి అంటే ఒక తక్కువ భూమిగా ఏ విధంగా ఉందనేది చూస్తుంటే ఇక్కడ వాతావరణం అంతా తెలుస్తుంది. పచ్చల ప్రదేశం ఇదంతాను, పచ్చల ప్రదేశం మధ్యలో మీరు ఇంత పిల్లలు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది అనమాట. మీరందరూ కూడా బాగానే హరి ఓం సాగ్ అంటే అసలు పులకరించిపోయినా